స్వాతంత్ర సమరయోధుడు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వేములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, బీజేపీ నాయకులు రాపెల్లి శ్రీధర్, నామాల శేఖర్, బిళ్ళ కృష్ణ, అన్నం నరసయ్య, సగ్గు రాహుల్, కోరపు నరేష్, ఖమ్మం పృథ్వీరాజ్, రమేష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వారి సేవలు స్వతంత్రానికి ముందే భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి దాని ద్వారా తను ఎంపీగా గెలిచి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న సమయంలో, మంత్రి పదవి అనుభవించే సమయంలో కూడా దేశం కొరకై మంత్రి పదవిని కూడా వదులుకొని స్వతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధిగా నరేంద్ర మోడీ సారథ్యంలో ముందుకెళ్తున్న తరుణంలో వారు ఆ రోజు పునాది వేసిన ఆ సమరమే ఈరోజు దాకా కూడా తీసుకొని ఇవాళ భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి వారి సేవల్ని మరొకసారి కొనియాడుతూ ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పట్టణ శాఖ అధ్యక్షుల గారికి, అలాగే ఇతరులందరికీ కూడా ఈరోజు ప్రోగ్రాంకి వచ్చేసిన వారికి కృతజ్ఞతలు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, స్వతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడి మరి ఈ దేశం నుండి జమ్మూ కాశ్మీర్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు చేస్తామని ఆర్టికల్ 370 తీసుకొస్తే మరి ఆర్టికల్ 370 రద్దు చేయాలని చెప్పి మరి జమ్మూ కాశ్మీర్ కూడా ఈ దేశంలో భాగమేనని, ఈ దేశంలో రెండు విధానాలు, రెండు నినాదాలు, మరి రెండు జెండాలు ఉండదని చెప్పి ఈ దేశం కొరకు మరి ఈరోజు ప్రాణత్యాగం చేయడం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మరి గొప్పతనం. వారి యొక్క స్ఫూర్తితో మరి ఈరోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో ఆర్టికల్ 370 రద్దు చేసి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగం చేసి మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి కలలను సాకారం చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ వర్ధంతి సందర్భంగా మరణం చేసుకుంటూ మరి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన వినమ్ర నమస్సమాజాలను అర్పించడం జరిగింది. భారత్ మాతాకి జై.